జిహెచ్ఎంసి ఎన్నికలు వస్తున్నాయి కదా, ఎవరికి వేస్తారు ఓటు? బీజేపీకి. బీజేపీ మాకు ఫస్ట్ నుంచి ఉన్నది, ఎల్పీ చేసేది దేంట్లో అయినా వాళ్ళే సహకరిస్తున్నారు మాకు. పార్టీ నుంచి మేమేం పొందలేము. ఇంతకుముందు టీఆర్ఎస్కే వేసినాం, కానీ వేస్ట్ టీఆర్ఎస్. ఇంతకుముందు వరదలు వచ్చినాయి, అవి వచ్చినాయని ఇంటింటికి 10,000 ఒకనొక్కనికి 80,000 ఇచ్చిండ్రు. ఒక్కొక్క ఇంట్లో ఒకనొక్కని కాదు, ఒక్కొక్క ఇంట్లో 80,000 ఇచ్చిండు. ఈయన వాళ్ళకి అసలుకే ఇవ్వలేదు, మాకు అస్సలు రానే రాలే. షాప్ ఉంది, కిరాయింది, ఓటు వేస్తున్నాము, ఈడ చందాలు ఇస్తున్నాము, అన్నీ ఇస్తున్నాము, కానీ మాకు ఇవ్వలే. మరి అడిగినాము కార్పొరేటర్ రమేష్, శ్రీదేవి గడిగన్ టీఆర్ఎస్ వాళ్ళే, వాళ్ళ గడిగంట రమేష్, శ్రీదేవి ఈ ఏరియాకు. మేము ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయట్లేదు. మేము ఇక్కడ ఉన్న బస్ లీడర్లకు చెప్పినాము, బస్ లీడర్లు వస్తాయనే చెప్పినా, ఇంతవరకు రాలేదు. ఎవరు రాలేదు. పైన ఉన్నోనికి అంత ఇచ్చిండ్రు, కింద ఉన్నోనికి నీళ్ళు వచ్చిన వాళ్ళకి ఇచ్చిండ్రు, నీళ్ళు రాను ఇంటింటికి ఇచ్చిండ్రు. ఈడ నాకు తెలిసిన వరకు ఈ ఇంటికి ఇవ్వలే, ఇంకో ఇంటికి, మూడు ఇండ్లకి ఇవ్వలే ఈడ. ఎందుకు మరి అట్లా? మేము చందాలు ఇస్తున్నాము, ఓట్లు వేస్తున్నాము, ఓట్లు ఆడుకుంటున్నాం, మరి అన్నీ చేస్తున్నారు కదా, ఇవ్వచ్చు కదా మళ్ళీ మాకు కూడా. ఇప్పుడు ఇవ్వలేనప్పుడు మరి మేము ఎవరిని అడగాలి? ఏమని ఆన్లైన్లో అప్లై అంటే కొందరికి వస్తుంది రాదు. ఆన్లైన్లో అప్లై చేసుకున్న వాళ్ళకే ఇచ్చిండ్రా, మామూలుగా ఇళ్ళలోకి వచ్చి ఇళ్ళలో కూర్చొని తిని తాగిచ్చిపోయిండ్రు కదా తెల్లవార్లు. అవును. మరి మీరు రతనగర్ల ఏ మంచిగా ఉంది? గోడ కడతానన్నారు, గోడ కట్టలేరు. ప్రతి నాయకుడు వచ్చినప్పుడు కడతామంటారు, ఏం పని చేస్తలేడు. ఏం పని చేస్తాడు ఆయన? ఏది గలిగాలి తిరిగి ఏం పని చేస్తాడు? గోడ కట్టిస్తానని మొన్న వరదలు వచ్చినప్పుడు అన్నారు, శుక్రవారం నాడు వచ్చి ఓపెనింగ్ చేస్తానన్నారు. ఇంతవరకు జరగలేదు. వాళ్ళు అవసరం ఉన్నప్పుడు వస్తారు, కానీ మా అవసరానికి వస్తలేరు. వచ్చినాయి, ఇళ్ళకి వచ్చినాయి, చూపించిన వాళ్ళు వచ్చి నిలబడి చూసిపోయారు. ఎమ్మెల్యే కూడా చూసిపోయాడు. ఇక వాళ్ళు వచ్చి చూసుకున్నారు, వాళ్ళు వచ్చి చూసుకున్నారు కదా, నీళ్ళ వచ్చి నీ ఇంట్లో నిలబడే చూసారు. ఏం చేయలే. సీనా నిలబడి సీనానికి వేద్దాం అనుకుంటున్నాం. దూసర్ శ్రీనివాస్ నిలబడాలనుకుంటారు. ఇంకా కాలేదు, ఆయన గంక సీట్ వస్తే ఖచ్చితంగా ఆయనకే ఇస్తాను. వేస్తాం, కాకపోతే లాక్డౌన్ పేరు మీద ఆయన నీళ్ళు వచ్చినప్పుడు చాలా వరకు ఆయన నీళ్ళకి వచ్చాయన టిఫిన్స్ అయినా అన్ని చాలా బాగా అన్ని పంచిడి చేసిండు చాలా. నేను ఉంటే మాత్రం ఖచ్చితంగా నేను దూసర్ సీనానికే వేస్తాం అనుకుంటున్నాను. అయితే ఖచ్చితంగా ఉన్నది, ఆమె కూడా ఉన్నది కాదనట్లే నేను, ఉన్నది అది ఒకప్పుడు. కానీ ఇప్పుడు కనుక సీనన్న నిలబడితే ఖచ్చితంగా మేము సీనన్నకి వేస్తాం, సీనన్నకు రావాలి, సీనన్నను గెలిపిస్తాం. టీఆర్ఎస్ పార్టీ అయినా లేకపోతే టికెట్ ఇవ్వకుండా సెపరేట్ నిలబడితే ఆయన కూడా ఒకటి. ఓకే, అని ఏ అన్న ఏ తరపు నుంచి నిలబడ్డా కానీ ఖచ్చితంగా మేము సీనన్నకి వేద్దాం. బస్తీ విషయంలో అన్నెందుకంటే అన్న మంచి అన్ని విషయంలో ముందుబడి చేస్తుండు, చేస్తుంది కాబట్టి మేము అంత అయితే అన్నకే వేద్దాం అనుకుంటున్నాం. చాలా బాగా చేసింది అన్న. రంజాన్ బీ షేక్, రంజాన్ బీ, రంజాన్ బీ తెలుగు మాట్లాడతావా? తెలుగే మాట్లాడతా. తెలుగే మాట్లాడతావా? ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి కదా, ఎవరు కొట్టేస్తావు? సీనుకు. ఎవరు సీన్ అంటే? దుసరి సీను. దుసరి సీను. ఎందుకు ఇప్పుడున్న కార్పొరేట్ ఏం పని చేస్తలేదు? మాకేమి ఇవ్వలేదు. ఎందుకు మొన్న గల్లీగల్లీ అయితే తిరుగుతున్నాడు? మాకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. మీరు అడగలేదు ఆయన? అడిగితే ఏడా, ఏడ ఇచ్చిండు. మా గల్లీకే రాని అంటుండు. మేము బీదోళ్ళు, నీళ్ళు వచ్చినాయి, పైన పాలకు వాళ్ళ ఎంత ఇబ్బంది అయింది నాయన. పిల్లలకు కూడా పాలు దొరకలే, ఏం చేయాలి? ఏమి సాయం చేయలే, ఏం సాయం చేయలే. మా బతుకు మేము బతుకుతాను, ఇళ్ళ పని చేద్దామన్నా ఇండ్లు కూడా దొరకతలేవు. ఏదో నీళ్ళు చేసుకొని ఇప్పుడే వచ్చిన మళ్ళీ ఇప్పుడు అల్ల లైన్లో ఇస్తారో కారట్లని అంటే ఇప్పుడు తీసుకొని పోతే బొచ్చల లైన్ పాడుపడది. ఎక్కడ సాగు మేము చెప్పురి? బ్యాంకులు వేస్తేనే బాగుంటుంది నాన్న. మా ఆధార్ కార్డు ఉంది, రేషన్, మాకు బ్యాంకు బొక్కు ఉంది, దాంట్లో వేసిస్తే చాలు. ఏం పైసలు ఇవ్వలేరు బాబు, పైసలు గురించి కాదు. ఇప్పుడు జిహెచ్ఎంసి ఎన్నికలు వస్తున్నాయి కదా, మేము సీన్కి వేస్తాం. సీన్ ఎవరు? అందరు సీన్ అంటున్నారు. ఎవరు సీన్? ఇది ఆయన. మేము కిరాయికున్నాము, మేము పని ఇళ్ళలో పని చేసుకుంటున్నాము. మాకు నీళ్ళు వచ్చినాయి, అంత నష్టం వచ్చింది. మాకేం లేదు మా దగ్గర, మాకు ఇళ్ళలో పని కూడా ఎవరు పెట్టుకుంటలేరు. పనులు లేక ఇళ్ళలో ఉంటున్నాం, మాకు తిండి కూడా లేదు తిననీకే. వచ్చి మాకు ఇయ్యలేడు కిరాయిలోకి, ఇల్లు గల్లోకే ఇచ్చిండు. అడగలేను, మరి అడిగినాం కానీ మాకు ఇయ్యలేడు ఆయన.
అడిగినాము, మీకు తర్వాత ఇస్తామన్నారు. ఈసారి మాకు మాకు సాయం చేయాలి కదా, మాకు ఏం పింఛన్ లేదు, ఏం లేదు, ఇంకా చేయలేము, ఇష్టాలకే సరి గీయలేదు అంటారు. ఈసారి ఓటు ఇక మాకు ఓర్కు చెప్తే వాళ్ళకి ఇస్తాం మేము. రామ్లమ్మ అందరికి బాగానే ఉంది, కానీ మొన్న కేసీఆర్ కొడుకు వచ్చి పింఛన్ మాకు 5 సంవత్సరాలు అయ్యి ముసలోడుకు 70 ఏళ్ళు ఉన్నాయి. ఇక్కడ గల్లీలోకి వస్తే పింఛన్ వస్తలేదా, కొంచోడు ఉన్నాడు ముసలోడు ఉన్నాడు అంటే కాగితం రాసిచ్చిండు సంతకం పెట్టిండు. ఇప్పుడు మండల ఆఫీసులో ఉన్న వాళ్ళు ఏమంటారు అంటే కాగితం పైకి పంపినాం ఇంకా రాలేదు అంటారు. ఎన్ని రోజులైంది నీళ్ళు వచ్చి చెప్పు. 13 తారీఖుకి వచ్చినాయి. మురళకృష్ణ ఇంట్లో కూడా అమ్మ మేము చేస్తామని ఇద్దరు మండల ఆఫీసులు ఉన్న వాళ్ళు అన్నారు. ముసలోడు పోతాన్నాడు అంట పైకి పంపినాం అన్నాడు అంటే 70 ఏళ్ళు ఉండే గిట్లు ఉండి ముసలోడు వయసోడా ఇయ్యారా మళ్ళీ పింఛని ఓట్లకైతే మేము ఇల్లు తిరుగుతాం, ఇప్పుడే వచ్చే పింఛని రేపే వచ్చే పింఛని అంటారు. ఈసారి ఎవరికయ్యే ఓటు, మాకు మా పేరు పోతే భయం. ఎవరికయ్యానయ్యా 10,000 సంగతి కాదు, పింఛన్ సంగతి అంటున్నా. వేస్తాం ఎందుకు, మాకేమి ఇవ్వలేదు, మాకేం సాయం చేయలేదు కదా, వరద వద్దకి ఏమి ఇచ్చారా? ఎవరికి ఇచ్చారన్నా, ఎవరికి ఇచ్చారు? మన అక్కడ ఆధార్ కార్డు ఉంది, రేషన్ కార్డు ఉంది, అన్ని వెంకయ్య ఇంటి కడే ఉంటున్నాను నేను. చేసినాము ఇక్కడ, మొన్న ఇక్కడ ఇచ్చినప్పుడు అడిగినాము, మాకు ఇవ్వలేదు, వెళ్ళిపోయారు వాళ్ళు. 6:30 అయింది, ఇన్ని వెళ్ళిపోయారు, మాకేమి ఇవ్వలేదు. మీ అసలు ఎవరికి ఓటేయండి? నేను కాంగ్రెస్ కి వేస్తాను. సలీమా మమ్మల్ని ఎవరు మొన్న వచ్చారు, ఇచ్చిన వాళ్ళకి ఇచ్చారు, మాకేమి ఇవ్వలేదు, మేము కష్టం చేసుకుంటే బతుకుతాను. వచ్చారు ఇద్దరు వచ్చారు, ఇచ్చిన వాళ్ళకి ఇస్తారు, ఇచ్చిన కానీ ఇస్తారు. ఎందుకు లేదు? కేసీఆర్ కొడుకు వచ్చిండు, వచ్చిండు, అడుగు, అందరిని అడుగు, అబద్ధమా? ఒక్కరు గట్టిగా ఏందండి అక్కడ 10,000 5,000 ఇచ్చినాం అంటే ఒక ఆయన అడగంగానే ఆయన తీసుకుపోయి అల్లేస్తారు, వేసిరు. మరి ఎవరు గట్టిగా మాట్లాడితే వాళ్ళని తీసుకుని వెళ్ళేస్తారా? మరి బతుకు గురించి మాట్లాడదా? మేము లేబర్ బతకటానికి వచ్చిన లేని వాళ్ళకి ఇచ్చేది, ఉన్న వాళ్ళకి ఇచ్చేది పైసలు. మరి లేని వాళ్ళకి ఇచ్చినప్పుడు లేని వాళ్ళు వేస్తారా, ఉన్న వాళ్ళు వేస్తారా, ఇల్లు వాళ్ళు వేస్తారా ఓటు? మరి ఎట్ట వేయాలి? మేము ఎవరికి వేయాలి? మమ్మల్ని ఎవరు బాగా చూస్తారు? ఎవరికి వేస్తాం? మమ్మల్ని మా బతుకు దగ్గర ఎవరు చూస్తే వాళ్ళకి వేస్తాం. ఇన్నాళ్ళ నుంచి మేము బతకటానికి వచ్చినాము, మన నీళ్ళు వచ్చినాయి, మేము అయ్యాలా కొట్టకపోతే ఆ నీళ్ళలో ఎవరు ముఖ్యం మాకు? ఎవరు ముఖ్యం? ఎవరు చేయలే ఇల్లు కాళ్ళకి 10,000 ఇచ్చారు. ఆ 10,000 ఎవరు? మేము ఇవ్వం అంటే ఒకరు ఇచ్చారట, ఒకరు ఇవ్వలేదట అటు. మాకు మాత్రం మా ఇల్లు కాళ్ళని ఒక 1,500 ఇచ్చిండు. అది అడిగితే ఎవరి పదితే ఇవ్వమైతే అంటే 1,500 ఇచ్చిండు. 4 కుటుంబాలు ఉన్నాయి మేము వాళ్ళ కిరాయికి. మరి నీళ్ళు వచ్చి కొట్టుకపోతే అదే మా పరిస్థితి ఏంది? పింఛన్ మాకు లేదు, మీరు రాసుకోలేదు. సరే మా ముసలాని పని బోర్డు నేను ఒక్కదాని పోతున్నా, మాకు కూడా ఇండ్లు లేవు, ఇళ్ళకు కారణం చెప్పి పనికి రానిస్తలేరు. చేయలేదు ఆయన చేసుకోవాలంటే చేసిండు, కానీ మళ్ళీ ఆయన పెట్టిండు పెట్టలేదు, ఊళ్ళో పెట్టిండు ఇక్కడ పెట్టిండు. ఇక్కడ ఇంతవరకు అయితే పింఛన్ కూడా ఆయనకు రావట్లేదు. సరే మళ్ళీ పెట్టుకుంటాడో తెలియదు, కానీ నాకైతే పోతున్న ఇళ్ళలో పని కానీ నాకు ఇండ్లు లేవు, అవి ఉన్నాయని వాళ్ళు రాయిస్తలేరు. మరి మేమేం చేయాలి, ఏం చేసుకుని బతకాలి చెప్పు. మాకు ఇల్లు లేదు ఆకలేదు, ఇంత ఇల్లు ఉన్నా కట్టించుకుందాం, మాకు గవర్నమెంట్ సొమ్ము, ఇంతవరకు మాకు అసలు ఏం చూడడం కూడా లేదు. హాయ్, నేను మీ జబర్దస్త్ రామ్ప్రసాద్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మిర్రర్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మిర్రర్ టీవీ. హాయ్, దిస్ ఇస్ నాగశౌర్య అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. హలో ఎవ్రీవన్, మై నేమ్ ఇస్ ప్రియా వడ్లమాని. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఆన్ మిర్రర్ టీవీ. థ్యాంక్ యూ. హాయ్ అండి, దిస్ ఇస్ రాహుల్ విజయ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ.